ప్రారంభం కావాలి. ఎప్పటి నుంచి ప్రారంభమైతే సార్? వన్ బై వన్ ఎప్పటి నుంచి మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతాయి సార్? రీబిల్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఒక అంచనా ఏమన్నా వచ్చిందా సార్? ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసాం ఓవరాల్గా. అంటే మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్గా నాకంటే బాధపడేవాడు ఎవడు ఉండడు రాష్ట్రంలో? ఇప్పుడు కూడా నా జ్ఞాపకం, హెలికాప్టర్ తెప్పించి ప్రధానమంత్రి రాకమునుపు 2 డేస్ నేను తిరిగి ఇంచ్ బై ఇంచ్ ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తూ వచ్చాను. అవర్స్ టుగెదర్ అంటే ఒక యజ్ఞం. ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను? ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి, ఎలాంటి శక్తులు అడ్డుపడకూడదు, దుష్టశక్తులు కడాన వీళ్ళు దుష్టశక్తులు కొన్ని వీళ్ళ యొక్క దిష్టి తగులుతుందేమో, అది కూడా తగలకూడదు అనుకున్నాం. కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్టశక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం. దట్ ఈస్ ది ఫియర్, బాధ, ఆవేదన. బట్ గాడ్ ఈస్ గ్రేట్. సరే, రైతులకు సంబంధించి 10 సంవత్సరాలు యాన్యుటీ పీరియడ్ అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అన్నీ ఆలోచిస్తామండి, ఆలోచించి అందరితో మాట్లాడాక అందరి అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం. పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు, స్టార్ట్ చేయాలి. నేను అధికార యంత్రాంగానికి చెప్పాం, నారాయణ గారు ఇక్కడ ఉన్నారు, దే విల్ స్టార్ట్. వన్ మినిట్ ప్లీజ్. To deliver Amravati as Singapore model, and what is your target now, which you have given to your... No, always you cannot fix targets or time-bound program. In a fast way, quickest way, what all you can do it, you have to execute it. Hyderabad, Cyberabad city, first high-tech city I constructed, then I moved forward. Then I marketed all over the world about IT. Some companies have come. Then ISB has come. Then we started national games. Gachibowli we started. Then I conceived Outer Ring Road. Then airport. Then Van Pick City. Always one by one, it all depends upon the, at that time, what is the investment, it will come, how to promote, that is important for a city building. Creative way you have to move forward, not in a static way. Or you can fix a building to construct, but not a city. One building you want to connect, what you need, one plan, money, one contractor. You can build 1 year, 2 years. It is not a building, it is a city promoted by various people. He has to build this city, not one person or one agency or one company. Sir, financial crisis kuda chala pedda. Question to you is, the farmer has given quite a land to you, so they agitated for the development of Amravati, and they many cases were booked on them. So will there be a call for it also? No, what I'm saying, all cases unnecessarily harassment has been done towards them. We will review everything. We will do justice for them. And also 5 years they are on the roads to protect Amravati. Ultimately they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts by engaging advocates. Sir, you know, sir, judiciary also sometimes justice. We have to do something, then only justice will be done. They have done everything possible. Now how to protect them, we will protect. CM sir, sir. Vijay sir from ABP Network sir. Rendu question sir. Okati political ga. Mee vision ippudu alage undi. 2014 aa time lo ela undo Amaravati ki sambandhichi ippudu alage undi. Kaakapothe ఆ టైంలో మీకు ఎదురు దెబ్బ తగిలింది ఎలక్షన్స్ లో, అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి, ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురు దెబ్బ తగిలింది. కానీ 5 ఏళ్ళు గడిచేసరికి ఒక ట్రెమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు. అంటే ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీ విజన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా? రెండో క్వశ్చన్, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్ళి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా
లీగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్గా ఏదైనా అవకాశం ఉందా? రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఎవరినో ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో ఉన్నా, నేను ఎవరిని చూడలా. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎవడు రాలా. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది. ఇప్పుడు రెండోది, ఒకసారి బాధేస్తుంది. నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నా తప్పు కావచ్చు, లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్గా డిస్టర్బ్ కావచ్చు. అల్టిమేట్గా రిజల్ట్ ఈజ్ సేమ్. నేను సఫర్ అయ్యా, రాష్ట్రం సఫర్ అయింది, అందరం సఫర్ అయ్యా. హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు 2004లో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది. మళ్ళా 10 ఏళ్ళు పట్టింది. ఈ రాష్ట్రం కూడా 5 ఏళ్ళు కానీ కంటిన్యూ అయింటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి, ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది, కానీ నేను రిపెంట్ కావడం లేదు. నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా, ఏది జరిగినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందు తీసుకుపోవడం తప్ప ఎన్నిక పోయే సమస్య ఉండదు. సార్, అది డిటర్మినేషన్. అన్నీ కూడా లీగల్ హర్డల్స్ అన్నీ తప్పించి పాజిటివ్గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఎలాంటి అవసరాలున్నాయో, ఎలాంటి అవకాశాలను అన్నీ ఉపయోగించి మళ్ళీ ముందుకెళ్తాం. లీగల్గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్వరాది మూమెంట్ ఇచ్చేస్తా, ఇది విత్డ్రా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం. త్యాగం చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. అన్నీ చేసి మళ్ళా ఈజ్ అవుట్ చేసి ఒక కండీసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది, ముందుకు తీసుకెళ్తాం. సార్, గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు, ఒకటి తీసుకొచ్చి ఏది సిబిడి సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్. స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారా? అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది, ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచమంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం. ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం. మంచి రోడ్డు వేయాలా, మంచి వసతులు ఇవ్వాలా, ఇవన్నీ వేసి దేనికోసం చేస్తాం? మంచి కంపెనీలు రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా, అందుకే కదా. అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకొస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, కంట్రీస్ కానీ. అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ. దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది. వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో, ఇంకెతుక్కోవాలి మనం. ఆల్రెడీ స్టార్టెడ్, ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు. 132 ఆర్గనైజేషన్లకు గాను 122 మంది రాలేదు. మొన్నే మీరు చూశారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నేను ల్యాండ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నీళ్లు ఇవ్వకుండా 300 బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 950 బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారు దీన్ని? ఓపిక కూడా తగ్గించారు, నీళ్ళు లేవు. ఎవ్రీడే 50 టాంకర్లు 60 టాంకర్లు తీసుకురావాలి. మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు, అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి. ఆ పరిస్థితికి వచ్చారు. ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు వస్తాయో తెలియదు. సార్ సార్ అమరావతి ఈజ్ వన్ బై వన్ ఫాస్ట్ ఓన్లీ 1 or 2.
Sir, if you think a bit and if you have realized or not, Amaravati is a greenfield city. At the same time, another city is also being built in Saudi Arabia called Neom by Mohammed bin Salman. So would you collaborate with them? Would you, because they have gone ahead, I think. So in we'll work it out. Best cities, top six cities they have mentioned at one stage. World best or upcoming cities globally. One among them is this, I have to go through. And if necessary, best cities, upcoming cities, we'll have a tie-up. I think these are two cities which are being built from the scratch actually right now in the world. Yeah. I will go through that. Sir, ఇప్పుడు సిఐడి చట్టానికి విరుద్ధంగా ఆర్ఫై జోన్ అనేది ఒకటి పెట్టి మొత్తం విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థలాలు కేటాయించారండి.